హలో అందరూ, ఎలా ఉన్నారు? నేనైతే ఘోరంగా షాక్లో ఉన్నాను, ఎందుకనే చూపిస్తా. హలో అందరూ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎవరైనా ఫస్ట్ టైం వీడియోని చూస్తున్న వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సో మార్నింగే నేనైతే బ్లాగ్ స్టార్ట్ చేశాను. చేయడానికి కూడా ఒక రీజన్ ఉంది. చూడండి, వర్షానికి ఇంట్లో అన్ని వాటర్ వచ్చేసాయి. చూసారా, వాటర్ కనిపిస్తున్నాయా? వైట్ టైల్స్ కాబట్టి మీకు అంత క్యాప్చర్ చేస్తుండకు. వచ్చే చూడండి, ఈ ఇంట్లో ఉండబట్టి మేము 2 ఇయర్స్ అవుతుంది. ఫస్ట్ టైం వర్షంకి వాటర్ రావడం అనేది అసలు ఎలా వచ్చాయనేది కూడా అర్థం కావట్లేదు. ఇక్కడ కూడా ఇంత డ్యామేజ్ కూడా ఏం లేదు, కానీ మొత్తం ఇల్లంతా అసలు ఘోరంగా అయిపోయింది అన్నమాట. ఇక్కడ చూడండి వాటర్. యాక్చువల్లీ కడప కింద కొంచెం చీమలు అట్లా మట్టి లాగుతూ ఉంటాయి, లాగిలాగి అట్లా హోల్స్ ఉన్నాయన్నమాట. మేబీ దాని కిందకి వెళ్ళి వచ్చాయని చెప్పేసి మేము అనుకుంటున్నాము. అన్నీ వాటర్ చూడండి. నేను వీడియో తీస్తున్నాను, బయట అయితే అత్తయ్య అంతా క్లీన్ చేసేసింది. యాక్చువల్లీ మొన్న వీడియో చూపించాను కదా పైన వాటర్ జామ్ అవుతాయని, అట్లా జామ్ అయ్యి స్టెప్స్ పై నుంచి వాటర్ వచ్చేసి ఇక్కడికి వచ్చా, ఇక్కడ నుంచి వెళ్ళాలి. బట్ ఇక్కడ కూడా పైనుంచి చెత్త వచ్చి ఇక్కడ ఆగిపోయింది అన్నమాట. సో ఇది కూడా క్లోజ్ అయిపోయి మొత్తం నీళ్లు ఫిల్ అయిపోయి కడప కిందకి వెళ్ళి ఇంట్లో వాటర్ వచ్చేసినాయి. ఇదంతా చూడండి, ఎక్కడెక్కడి నుంచి చెత్త చూడండి, ఇదంతా కొట్టుకొని వచ్చింది అన్నమాట మొత్తం. చూడండి, ఇది ఇంకా క్లీన్ చేయలేదు వాటర్. సో ఇంట్లోకి వాటర్ వస్తే మనం క్లీన్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. బట్ అన్నిటికంటే బాధపడే విషయం, నాకు బాధ అనిపించిన విషయం ఏంటంటే ఆల్బమ్స్ కింద ఉన్నాయి. సో ఆల్బమ్స్ అయితే తడిచిపోయాయి, లోపల కూడా వాటర్ లే అన్నమాట. లిటరల్లీ నాకైతే చాలా బాధ అనిపించింది. సో ఇప్పుడు పనంత పక్కన పెట్టి క్లాత్ తీసుకొని ఒక్కొక్క షీట్ ఓపెన్ చేసి తుడుస్తూ పెడుతున్నాం అనమాట. ఎవరికైనా పెళ్ళికి సంబంధించినవి చాలా సెన్సిటివ్ సెంటిమెంట్గా చూసుకుంటారు. నాకు ఆల్బమ్ తడిసిపోవడం అనేది చాలా అంటే చాలా బాధ అనిపించింది. అవే కదా మనకి మెమొరీస్. అలా జరిగిందనమాట. మొత్తానికి అయితే మార్నింగ్ లేసరికి ఇంట్లో అన్ని వాటర్ అంత గందరగోళంగా ఉండేది. సో ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇల్లు క్లీనింగ్ అయితే పక్కన పెట్టేసి నేనైతే ఫొటోస్ ఆల్బమ్ అయితే క్లీన్ చేస్తున్నాను. అంటే రిసెప్షన్ అండ్ ఇంకా ఫోటోషూట్ ఆల్బమ్ అయితే కొంచెం ఎక్కువ తడవలేదు. బట్ కింద ఉన్న ఆల్బంలోకి ఎక్కువ వాటర్, ఇలా ఎంగేజ్మెంట్ ఆల్బమ్ ఉంటుంది కదా, దానికి ఎక్కువ లోపల షీట్స్ మధ్యలో మొత్తం ఇట్లా వాటర్ స్ప్రెడ్ అయి ఉన్నాయన్నమాట. సో అది ఫస్ట్ క్లీన్ చేశాను, అన్నీ అలాగే అయిపోయాయేమో అని చెప్పేసి చాలా బాధపడ్డాను. బట్ క్లీన్ చేస్తుంటే ఓపెన్ చేసేసరికి ఇంకా దీంట్లోకి ఎక్కువ వాటర్ వెళ్ళలేదు. బట్ కార్నర్స్ అయితే కొంచెం వాటర్ తేమలాగా వచ్చిందనమాట. సో అందుకే క్లీన్ చేస్తున్నాను. సో ఇంకా ఆల్బమ్ క్లీన్ చేసి అయిపోయిన వెంటనే ఇంకా ఇల్లంతా క్లీన్ చేసేసాను. ఇల్లు తుడిచేసి వాటర్ వెళ్ళడానికి హోల్ కూడా లేదనమాట. సో ఇక అంత ఇల్లంతా ఇంట్లో వాటర్ అన్నీ ఎత్తి పోసేసి ఈ ఆల్బమ్స్ పెట్టే బ్యాగ్స్ అనమాట ఇవి. సో అవైతే ఫుల్గా తడిచిపోయాయి. ఆ బ్యాగ్స్ వల్ల కూడా కొంచెం ఆల్బమ్ ఎక్కువ తడవలేదు, బ్యాగ్ అనేది కొంతవరకు ఆపింది. సో అవి కూడా వాష్ చేసేసి ఆరేస్తున్నాను. సో ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాం అనుకున్నాను. బట్ ఇదంతా పని అయిపోయేసరికి ఇంకా అయిపోయిందనమాట. అంటే నెక్స్ట్ షూట్ చేసే వీడియో షూట్ చేసే ఓపిక్ కూడా లేకుండే అనమాట, అంత వర్క్ అయిపోయింది అత్తయ్యకి కానీ నాకు కానీ. సో అంతే అండి, ఈ వీడియోకి అయితే ఇలా జరిగిందనమాట. ఎర్లీ మార్నింగ్ లేసరికి ఇది యాక్చువల్లీ అత్తయ్య అక్కడ ఇంటి దగ్గర ఉన్నప్పుడు వీడియో అనమాట. నేను లేట్గా పోస్ట్ చేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు పుట్టింటికి వచ్చానని చెప్పేసి వీడియో పెట్టాను కదా. సో కన్ఫ్యూజ్ అవుతారని క్లారిటీ ఇస్తున్నాను. అండ్ ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియో చూసేవాళ్ళు ఉంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ అలాగే లైక్ చేయండి, మీరు చేసే లైక్ నాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.